commanded. Well done, Shiva. Okay. Thank you, sir. Back up. Sir, మన నెక్స్ట్ సినిమా ప్రొడ్యూసర్ బుచ్చయ్య చౌదరి గారు హోటల్లో వెయిట్ చేస్తున్నారు. మిమ్మల్ని సార్ రూమ్కి రమ్మన్నారు. నాకు వచ్చే కోపానికి ఆడినే మంచి కథ చెబుతానని చెప్పి 2 గంటల సేపు నా టైం అంతా వేస్ట్ చేసేసాడు. ఛా, 3-4 సినిమాలు మిక్సీలో వేసి తిప్పుతాడా? ఎంత ధైర్యం! నేనే అందరి పొరలు తినేస్తా ఉంటాను, ఆడే నా పొర తినేశాడు. ఏమైంది, మనకి కథ ఏమైనా ఓకే అయిందా? ఇప్పటి వరకు ఎన్నో కథలు వినిపించాం, కానీ చౌదరి గారికి ఏ కథ నచ్చలేదు. అన్ని ఏమాత్రం విషయం లేని కథలే కదా సార్. ఇప్పుడు మన ఫీల్డ్లో ఉన్న ట్రాజెడీ ఏంటో మీకు బాగా తెలుసు అనుకుంటాను కదా. ప్రతి సినిమా థియేటర్ ముందు కర్రలిచ్చి మనుషులు నిలబెడుతున్నారు. మరి ఎందుకండి? కొట్టి మనుషులు లోపల పంపించడానికి, లేదంటే ఒక్కడ కూడా థియేటర్ లోపల రావటం లేదు కదా. ఇప్పుడు కావాల్సింది యూత్ను బాగా అట్రాక్ట్ చేసే సబ్జెక్టు. కొన్ని వల్గర్ సీన్లు ఉండాలి, దాంతోపాటు అమ్మాయిలు ఇంగ్లీష్లో బూతులు మాట్లాడాలి, అంతే మన సినిమా సూపర్ హిట్. అయితే ఇంకే యూత్కు సరిపోయే ఒక మంచి సబ్జెక్ట్ని మీరే రాసేయండి. అది చెప్పటానికే మరి నేను ఎంత దూరం వచ్చిందే. ఒక కత్తి లాంటి కథ దొరికింది మరి, ఇంటే గనక మీరు ఆశ్చర్యపోతారనుకోండి. మీరు సినిమాకి ఓ గజ్జల గుర్రం లాంటి పిల్లని పరిచయం చేశారు కదా హీరోయిన్గా, తర్వాత ఆ పిల్ల ఏమో సూసైడ్ చేసుకుంది. ఆ పిల్ల పేరేందయ్యా? సుప్రియా. సుప్రియా, సుప్రియో సౌందర్య ఎవరైతే ఏముందలే, ఇద్దరు పోయిన వాళ్ళే కదా. మీకు ఇబ్బంది లేదంటే ఆ సుప్రియ కథనే మనం సినిమాగా తీద్దాం. ఏంటి ఆ కథ? అదంతా జరిగి చాలా కాలమైంది, దాన్ని మళ్ళీ మనమెందుకు పోస్ట్మార్టం చేయడం? నువ్వు అసలు రైటర్ పెట్టా అయ్యావయ్యా, డైరెక్టర్ గారికి ఏదో ఒకటి చెప్పి ఒప్పించవయ్యా. అది కాదు సార్, చౌదరి గారు చెప్పిన దాన్ని బిజినెస్ మెన్తో ఆలోచిస్తే ఇప్పుడున్న ట్రెండ్ను బట్టి ఆ సబ్జెక్ట్కి స్కోప్ ఉంది. ఎలాగైనా సూపర్ స్టోరీని యూత్ నచ్చేలాగా సినిమా తీశారనుకోండి, అదిరిపోద్దండి బాబు. అవును, అంతేకాకుండా అమ్మాయి చరిత్ర మొత్తం మీకు బాగా తెలుసు కాబట్టి మనం ఖచ్చితంగా అదరగొట్టి చేయించండి. ఏదేదో చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. నేను మీ మంచి కోరే చెప్తున్నానండి, ఇది సూపర్ హిట్ అయిపోద్దండి. ఆ చెయ్యేలా పడేసి ఇది నా రిక్వెస్ట్ అనుకోండి, మనం ఖచ్చితంగా ఈ సినిమా చేసేస్తున్నాం. మీరు ఇంకా కాదనకండి ప్లీజ్. అసలు ఇంకో విషయం అడగాలనుకుంటున్నాను. యాక్చువల్గా ఆ సుప్రియ లైఫ్ స్టోరీ ఏంది? ఆమెను ఎవరైనా చంపేశారా, లేక సూసైడ్ చేసుకుందా? మీరు ఆ నిజాలు చెబితే బాగుంటుంది. ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నా? నేను కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు రాఘవేంద్రరావు గారి దగ్గర నుంచి నాకు కబురు వస్తుందని. రాఘవేంద్రరావు గారి సినిమాలో యాక్ట్ చేయాలంటే అదృష్టం ఉండాలి. సరే, క్యారెక్టర్ ఏంటో అడిగావా? నేను ఆ విషయం గురించి ఏమీ అడగలేదు. రాఘవేంద్రరావు గారి సినిమాలో చిన్న వేషమైనా సరే ఐఎమ్ హ్యాపీ. గొప్ప డైరెక్టర్ సినిమా చేయబోతున్నావు, ఇక నిన్ను పట్టుకోవడం చాలా కష్టం. ఏ హోటల్లో ట్రీట్ ఇవ్వబోతున్నావు? మీరే చెప్పండి, ఎక్కడ ఇవ్వమన్నా సరే నాకేం అభ్యంతరం లేదు. నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. నాకు ట్రీట్ స్పెషల్ గా ఉండాలి. తప్పకుండా, మీకు కాదంటానా? Thank you.
ఏయ్ ఎవరా అమ్మాయి కొత్తగా ఉంది మీ బంధువా చెప్పనే లేదేంటి అది నా ఇంట్లో సర్వెంట్ సర్వెంట్ కూడా అందంగానే ఉంటాడు వా షీ ఇస్ రియల్లీ బ్యూటిఫుల్ ఐ సే కత్తిలా ఉంది నువ్వెన్నైనా చెప్పు అమ్మగారు అరుణకుమార్ గారు వచ్చినప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళడం తప్పు నేను తప్పని అనుకోలేదు ఆ హీరో గారంటే నాకు బాగా ఇష్టం ఆయన కనిపించడంతో నన్ను నేను మర్చిపోయాను అది అంత పెద్ద తప్ప సరే ఏదో జరిగిపోయింది వదిలేయి బుద్ధిగా నడుచుకుంటే నీకే మంచిది వెళ్ళు వెళ్ళు పని చూసుకో వెళ్ళు పూర్ణ రెండు మూడు రోజులుగా నేను చూస్తున్నాను ఎందుకు అమ్మగారు నీ మీద అంత కోపడుతున్నారు అది అదంతా నేను చెప్పను అసహ్యంగా ఉంటుంది ఏమిటా అసహ్యం నాతో చెప్పు అది రోజు రాత్రిపూట అమ్మ నిద్రపోవడానికి ముందు కాసేపు నేను వెళ్ళి కాళ్ళు పట్టాలి కాళ్ళు పడుతున్నప్పుడు ఇంకా పైన పట్టు అంటారు నేను అలా పట్టలేదు అనుకుంటాను అందుకే అమ్మగారు విశ్వాసం లేని గాడిద ఏంటి అంటున్నావు నీతో ఎన్నిసార్లు నేను చెప్పాను ఎవరైనా ఇక్కడికి వస్తే తొంగి చూడకూడదని ఇంతకు ముందు మీ అమ్మ ఇక్కడ పనిచేసేది నాతో ఏ విధంగా నడుచుకోవాలో ఆవిడకి బాగా తెలుసు ఇంకొక నిమిషం కూడా నీ మోహం నాకు కనిపించకూడదు పో నిన్నే కొసరిన కోరికిది సొగసే